హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పల్లెటూరి రుచులు. ఈరోజు మనం చేయబోయే వీడియో వచ్చేసి మినపగారలు అండి. ఈ మినపగారలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. నేను అరకిలో మినపప్పు తీసుకున్నానండి. ఈ మినువులండి మనం ఆడించుకున్న పప్పు ఇది. దీనికి పొట్టు ఉంటుందండి పైన, పొట్టు తీసేసుకోవాలి. ఈ పప్పు ఇప్పుడు మనం నానబెట్టుకుందాం. వాటర్ పోసుకుని 4 గంటలు నానబెట్టుకుందామండి. పప్పు నానబెట్టుకున్నాం కదండి, పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు నేను పప్పు నానబెట్టాను కదండి, మనకి పప్పు నానిలోపు ఇప్పుడు టైం పడుతుందండి పప్పు నానడానికి 4 గంటలు. నేను ఈ గారెలోకి చికెన్ కర్రీ కూడా చేస్తున్నానండి. ఇప్పుడు మనం చికెన్ కర్రీ రెడీ చేసుకుందామండి. కడాయి పెట్టుకుందాం. పల్లెటూరులో చికెన్ కర్రీ ఎలా సింపుల్గా చేసుకుంటారో అలా నేను చేస్తున్నానండి. గారెలోకి చేస్తానని చెప్పాను కదండి, అదే కర్రీ చేసుకుందామండి. కర్రీ ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడెక్కిందండి, కొద్దిగా 1 స్పూన్ జీలకర్ర వేసుకుందాం. అలాగే పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, ఉల్లిపాయలండి 1 కప్పు, ఇప్పుడు బాగా ఫ్రై చేసుకుందామండి. ఉల్లిపాయలు బాగా కలర్ వచ్చేలా, గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయాలి. మనం ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసుకోవాలండి గోల్డెన్ కలర్ వచ్చే వరకుని. తొందరగా మగ్గుకోవడానికి కొద్దిగా సాల్ట్ వేస్తున్నానండి, అలాగే 1/2 స్పూన్ పసుపు. ఎందుకంటే తొందరగా మగ్గిపోతాయండి ఉల్లిపాయలు. పల్లెటూరులో ఇలాగే చేసుకుంటారండి, ఎక్కువ గ్రేవీలాగా ఏమీ వేసుకోరు. గ్రేవీ కోసం ఎక్కువ ఏమీ వేసుకోరండి, ఉల్లిపాయలు మాత్రమే గ్రేవీ. ఈ చికెన్ కర్రీ చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి, ఎందుకంటే ఈజీగా అయిపోతుంది. దీంట్లో ఎక్కువ ఏమి వేయం కదండి, ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. మూత పెట్టేసుకుందామండి, బాగా మగ్గుతాయి. చూద్దామండి. నేను మధ్య మధ్యలో తిప్పుతూనే ఉన్నానండి, ఎందుకంటే మాడిపోతాయి. చూడండి ఫ్రై అయిపోయినాయి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం, 2 స్పూన్లు వేసుకున్నానండి. 1/2 కిలో చికెన్ తీసుకున్నానండి, 2 స్పూన్లు వేస్తాను అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదండి, పచ్చివాసన పోయేంత వరకు కొద్దిగా ఫ్రై చేద్దాం. ఇప్పుడు టమాటాలు వేసుకుందామండి. టమాటాలు కూడా మగ్గాలండి. టమాటా ముక్కలు వేసుకున్నాం కదండి, కొంచెం మగ్గాలి, మెత్తగా ఉడకాలి. చూడండి కొద్దిగా మగ్గినాయండి టమాటా ముక్కలు. ఇప్పుడు మనం చికెన్ కూడా వేసుకుందాం. ఒకసారి తిప్పుదామండి, మంచిగా కలుపుకొని ఇప్పుడు మనం అన్నీ వేసుకుందాం. మూడు స్పూన్లు కారం అండి, గరం మసాలా 1 స్పూను, ఇందాక వేసుకున్నాం కదండి ఫస్ట్, ఇప్పుడు కొంచెం వేసుకున్నాం పసుపు, అలాగే రుచికి సరిపడగా సాల్ట్. పుదీనా, కొత్తిమీర,
ఇప్పుడు అన్ని కలుపుకుందాం అండి ఒకసారి. చూడండి మంచిగా కలిపాను కదండి. ఇప్పుడు నేను నీళ్ళు అయితే ఏమి వేయలేదండి. ఈ చికెన్లో వాటర్ వస్తుంది కదండి, దాంతోనే ఉడుకుతుంది. మూత పెట్టేస్తున్నాను. మంచిగా మగ్గుతుంది, మంచిగా ఉడుకుతుందండి. ఒక 10 నిమిషాలు మంచిగా ఉడకనిద్దాం. మూత పెట్టేసుకుందాం. చూద్దామండి ఒకసారి. చూడండి మనకి మంచిగా ఉడుకుతుంది. నేను వాటర్ అయితే వేయలేదండి. ఇంకా బాగా దగ్గరగా ఉడికిపోవాలండి. నేను నీళ్ళు అయితే వేయలేదండి. చికెన్లో వాటర్, టమాటాలో వాటర్ అయినండి ఇదంతానే. ఇది ఇంకా మంచిగా దగ్గర పడుకోవాలి. ఈ వాటర్ అంతా పోయి మంచిగా ఉడకాలండి. ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం. మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చికెన్ కర్రీ గారెల్లోకి చాలా బాగుంటుందండి ఇది. అలాగనే చేశాను గారెలతో పాటు చికెన్ కర్రీ కూడా. ఇప్పుడు నేను గారెలు కూడా చేయబోతున్నానండి. అంతేనండి, అయిపోయింది కర్రీ. గిన్నెలోకి తీసుకుందాం. చూడండి మనం గార్లిక్ పప్పు నానబెట్టుకున్నాం కదండి, 4 గంటల తర్వాత మంచిగా నానింది. నేను పై పొట్టు అంతా తీసేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి. మనం ఇప్పుడు గార్లిక్ తయారు చేసుకోవడానికి మనం గ్రైండర్లో పప్పు మెత్తగా రుబ్బుకున్నామండి. చూడండి నేను పిండి అయితే ఇలా గ్రైండ్ చేసుకున్నాను. మరీ మెత్తగా కాకుండా, మరీ పలుకుగా కాకుండా ఇలా ఉండాలండి గార్లిక్. ఇప్పుడు మనం దీంట్లో నేను సాల్ట్ కూడా వేసేసానండి దీనికి సరిపడగానే. ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా 1/2 స్పూన్ జీలకర్ర వేసుకున్నామండి. అలాగే రెండు స్పూన్లు కరాచీను వేసుకుంటున్నానండి. ఎందుకంటే ఈ కరాచీ వేసినప్పుడు మనకి గారెలు మంచిగా క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటాయండి, మనకి తింటానికి చాలా బాగుంటాయి. నేను 2 స్పూన్లు వేసానండి. మనం మంచిగా కలుపుకుందామండి. కడాయి పెట్టుకున్నానండి, ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ వేడెక్కిందండి, వేసుకున్నాం గారెలు. ఇలా చేతిలో పెట్టుకుని తడి చేసుకుంటూ ఇలాగ వేసుకోవాలండి. అన్నీ అలా వేసుకోవాలండి. మనం వేసుకుందాం గారెలు. మనకి కడాయిలో అయితే 4 పట్టినాయండి, అలా అన్నీ వేసుకుందాం. మనకి వేగిపోయినాయండి గారెలు, ప్లేట్లోకి తీసుకుందాం. అంతేనండి, అన్నీ అలాగా వేసుకోవాలి. తీసుకుందామండి ప్లేట్లోకి. అంతేనండి, మనం ఇష్టపడే అందరూ ఇష్టపడే గారెలు చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.